ఇంకట మన మధ్యలో అది పొట్టలే నాట్ పొట్టలే వెనకదా చక్కర చిన్నవాడి కూడా ఒకటి తక్కువ 5-6 ఏళ్ళ కిందకి రాకముందే మరగాలు కాదు అని చూస్తూనే ఉంటాం. వీడికి ఆ గ్యాప్ ఉంటుంది కదా, దీనికే ఉంటుంది అనుకుంటాం. వదలే పడుతుంది, ఇది పడుతుంది, దీనిలో పడుతుంది. ఇప్పుడు కూడా చుట్టుపక్కల కాదన్న ఒక దూరం, ఒక 1.5 కిలోమీటర్ దూరం కింద కూడా అది స్టార్ట్ అవుతుంది. గాలి ఇల్లు బాగానే ఉన్నాయి కానీ ఆ నడిలో పోయి సాఫ్ చేసుకుంటే అప్పుడే చెప్తున్నాను. కిష్టంపేటలో గౌడన్నలకు చాలా ఇబ్బందికరమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే వాళ్ళ బతుకుదెరువులో చాలా ఆశలు చిగురం చేసుకొని వాళ్ళు రోజుకింత సంపాదించుకొని వాళ్ళ పిల్లలకు వాళ్ళకు సంపాదించుకుంటున్న రోజులలో ఈరోజు నిజంగా కూడా నిన్న జరిగిన ఈ అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో కిష్టంపేటలో అది నిజంగా కూడా చాలా బాధాకరం. ఎందుకంటే ఉపాధి కోల్పోయింది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉన్నారో ఒక 8-7 మంది రోజు ఒక చెట్టు పైన నుంచి 7-8 లీటర్ల కళ్ళు తీసుకొని వారు మండవాలలో అమ్ముకునే రోజు వాళ్ళకు ఇప్పుడు పని లేకుండా ఇబ్బందికరం ఎదురైన రోజు అని చెప్పు. మరి స్థానిక శాసనసభ్యులు సంజయ్ అన్న గారు కూడా ఈరోజు అంతా కూడా మేమందరం కూడా ఇదంతా పర్యవేక్షించడం జరిగింది. మరి మా గౌడన్నల ఆధ్వర్యంలో వారి పక్షాన కూడా నేను కూడా శాసనసభ్యులు గారిని కూడా కోరుతున్నాను. నేను మరి వారికి ఏమైనా ఉపాధి పరంగా మనం ఏమైనా చేయగలిగితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచే కావచ్చు, లేకపోతే మన మంత్రి గారి నుంచే కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ నుంచే కావచ్చు, ఏదన్నా మనం వీళ్ళకి ఏమన్నా మనం అందించగలిగితే మనం వాళ్ళకింత సహాయపడ్డ వాళ్ళం అవుతామని చెప్పేసి మరి నిజంగా కూడా ప్రజానీకాన్ని కూడా కోరేది ఒకటే, మీరు దయచేసి మీ పొలాలలో ఎండిపోయిన దాన్ని మీరు నిప్పు పెట్టకుండానే ఉండాల్సిందిగా కోరుతున్నాము. అంతకుముందు కూడా కలెక్టర్లు చాలాసార్లు చెప్పిండ్రు మీరు అది అవసరం లేదు, అది పెట్టినంత మాత్రాన మనకు మళ్ళా భూమి ఏమి మంచి కాదు, అది బట్టి అపోహ మాత్రమే అని చెప్పి చాలా సందర్భాలు పెట్ట గ్రామంలో తాటి ఈత వనం కాలిన సందర్భంలో ఈరోజు పరిశీలించడానికి రావడం జరిగింది. గతంలో కూడా నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఒకసారి ఇదే ఈత వనం కూడా కాలిండే, చాలా బాధాకరం. ఎందుకంటే గీత కార్మికులు వాళ్ళు ఈ వృత్తిని నమ్ముకొని ఈ చెట్లను నమ్ముకొని ఎవరైతే దినమంతా పనిచేసి తకాయించిపోయి అలసిపోయి ఉంటారో వాళ్ళు కొంత సేద తీరే విధంగా పూర్వకాలం నుంచి ఏదైతే వస్తుందో శరీరానికి ఎలాంటి హాని జరిగింది ఇదే చల్లదనం ఇచ్చేది, కొద్దిగా అలసట తీర్చే ఈ కళ్ళు వాళ్ళు గీసి ఇలా అమ్ముకోవడం జరుగుతుంది. ఇటు కష్టజీవులు కావచ్చు, మిగతా వారు కూడా కొద్దో గొప్ప ఈ కళ్ళు తాగి సేద తీరుతారు. మరి దానిపైన ఈ వృత్తిని నమ్ముకొని మా గౌడన్నలు ఊరూరా మన దగ్గర బతకడం సహజం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పక్షాన గౌడన్నలకు ఎన్నో కార్యక్రమాలు చేసినాం. అవన్నీ ఇది రాజకీయ వేదికేం కాదు, చెప్పుకుంటూ పోతే చెట్టు మీదకెళ్ళి పడ్డ వాళ్ళకి పరిహారం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా గతం కంటే చాలా పెంచినవి. ఈరోజు కూడా శ్రీనివాస్ గౌడ్ గారి స్టేట్మెంట్ చూసాం. 12.5 కోట్లు రిలీజ్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ చెట్టు పైనుంచి పడ్డ వాళ్ళకు ఇంజురీస్ కాదు. అదేవిధంగా ఎప్పుడైనా కానీ గవర్నర్ వాళ్ళే చెట్లు పెట్టుకుంటారు. ఏనాడు కూడా ప్రభుత్వం చెట్లు పెట్టిన దాఖలాలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి ఈత చెట్లను ప్రతి గ్రామాన నర్సరీలో పెంచి పెట్టడం, 4 కోట్ల మొక్కలు పెట్టాం. మన జైత్యాల నియోజకవర్గంలో కూడా 4.5 లక్షల ఈత మొక్కలు పెట్టాం. ఇక్కడ కూడా ఈత మొక్కలు పెట్టడం గౌరవ కలెక్టర్ గారు మేమందరం కూడా ఒకసారి రావడం జరిగింది. అంతకుముందు కూడా వచ్చిన ఇక్కడ మరి కింద ఒక బోర్ కూడా వేయించడం జరిగింది. అక్కడ కూడా బోర్ వేసినట్టున్నాం, అక్కడ కూడా గుట్ట దగ్గర కూడా బోర్ వేసాం. సో ఈ రకంగా ప్రభుత్వ పరంగా కొన్ని చేసాం. కానీ ఈ విధి భాషతో దురదృష్టం లేదా ఎవరో వీడిదాయి పారేసుడా లేకపోతే పక్క పొలంలో పెట్టడా ఈ జరగడం అనేది ఎంత బాధాకరం అంటే, గతంలో కూడా నేను చూసిన అంతర్గామ చలిగాలు వెలుదుర్తి అసలు కొన్ని వనాలు అయితే కాలేటప్పుడు చూసాం. చాలా బాధ భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు కృష్ణంపేటకు చెందిన మా గౌడన్నలు చాలా బాధతో ఉన్నారు. వాళ్ళు నిత్యం అంత పెద్ద ఇంత రిస్క్ తీసుకొని ఏదో చెట్టు ఎక్కువ అంటే ఏదో మామూలుగా కాదు, చాలా రిస్క్ తోటి కూడుకున్న పని. అట్లాంటిది వాళ్ళు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటుంది కాబట్టి అంత 40-50 ఫీట్ల ఎత్తు ఎక్కి కళ్ళు తీసి అమ్ముకునే వాళ్ళు ఈరోజు దయనీయ స్థితిలోకి రావడం బాధాకరం. ప్రభుత్వ పరంగా నా పక్షాన నిన్నడు ఏ అవసరం ఉన్నా తప్పకుండా చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం ఇందుకే గవర్నర్లు ఈ వయసులో ఇప్పుడు అక్కడి నుంచి ఒక పెద్ద మనిషి అతను చూస్తున్నాను ఆడికెళ్ళి అంత శరీరం పైకెక్కాలంటే ఎంత రిస్క్ అనేది. అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా గతంలో 60 ఏళ్ళ దాకా పెన్షన్ ఇవ్వబోదు, ఇచ్చేది 200 ఇస్తాం. ముఖ్యమంత్రి గారు 60 ఏళ్ళ నుంచి 50కే తెచ్చాడు. ఎందుకంటే బాగా రిస్క్ అయిపోతున్నది, కొంత అనవసరంగా ఎక్కువ ఎక్కద్దు, చిన్న చెట్లకే పోవాలని 50 ఏళ్ళకెళ్ళే 2000 రూపాయల పెన్షన్ మనం ఇస్తూ వస్తున్నాం. అంటే ఈ రకంగా ప్రభుత్వం ఎప్పుడు కూడా గౌడవల పక్షాన